श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः मालां कुण्ठी चडमरुं शूलं शङ्खं सुदर्शनं దానం భక్తవరదం దాత్రేయం నమ్యహం దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణబ్జములకు అనంతకోటి సమర్పణం సమర్పణంచేస్తూ అస్మత్ గిరుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీలక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమో నమ సుధర్మ టీవీలో గురుచరిత్ర పారాయణ ప్రవచన యజ్ఞమునకు మీ అందరికీ స్వాగతం చెబుతూ దత్తాత్రేయ భక్తులందరికీ మనం ఈరోజున రోజున అవ అధ్యాయం పారాయణ ప్రవచనం చేయబోతున్నాం ఈ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ మూడు అధ్యాయాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అధ్యాయాలు అది అందరూ ముందు తెలుసుకోవాలి ఇక్కడ గోపీనాథుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుడు మరణించడం తిరిగి సద్గురు కృపతో బ్రతకటం పతివ్రత ధర్మాలన్నీ కూడా చెప్పటం కర్మరాతను కూడా మార్చేటువంటి శక్తి గురుదేవులకు ఉంది అని చూపించటం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఈ కథలు ఈ మూడు అధ్యాయాల్లో వస్తాయి కాబట్టి ఈ మూడు అధ్యాయాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి అధ్యాయాలు అందుకే పారాయణం చేసేటప్పుడు కూడా ఈ మూడు అధ్యాయాలు వరుసగా పారాయణం చేయమని చెబుతారు అయితే ఇక్కడ మనం గత వారం చెప్పుకొని ఉన్నాం ఏది త్రివిక్రమ భారతికి చక్కటి విషయం అంటే బ్రహ్మరాక్షసుడికి ఎలా శాప విమోచనం చేసి వాడి జన్మ జన్మల వృత్తాంతాన్ని ఎలా చెప్పి విభూతి మాహాత్మ్యం ఏదైతే ఉందో మనం చెప్పుకొని ఉన్నాము అలాగే ఇక్కడ ఈ గురుచరిత్ర చదువుతూ ఉన్నప్పుడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్రలో కూడా ఇటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే దత్తాత్రేయ చరిత్రలో అక్కలకోట మహారాజు కావచ్చు నరసింహ సరస్వతి స్వామి వారు ఈ ఇద్దరి యొక్క చరిత్రలో చాలా సారూప్యత అనేటువంటిది కనిపిస్తుంది ఎందుకు అంటే ఇద్దరు కూడా ఒకే స్వరూపం కాబట్టి ఎందుకంటే నరసింహ సరస్వతి స్వామి మహారాజు శ్రీశైలంలో అంతర్ధానమై మరల అక్కలకోట మహారాజుగా బయటికి వచ్చారు అని ఇది దత్త భక్తులందరి యొక్క విశ్వాసం కాబట్టి చక్కటి అధ్యాయం చక్కగా మీరు పారాయణం చేయండి దత్తానుగ్రహాన్ని పొందండి ఇక్కడ నామధారకుడు అడిగాడు స్వామి గురుదేవుడికి సంబంధమైనటువంటి అపూర్వమైనటువంటి అంశాలు మీరు నాకు వివరణ చేస్తున్నారు మీ రుణం నేను తీర్చుకోగలనా గురుతత్వాన్ని బోధించేటువంటి మహిమాన్విత గాథలు ఎన్నో మీ నోట వింటూ ఉంటే నాకు పులకాంకురాలు కలుగుతూ ఉన్నాయి స్వామి త్రిమూర్తి అవతార స్వరూపుడైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఎన్నో లీలలు చేశారు అని విన్నాను అట్టి లీలా విశేషాలు నాకు వర్ణించండి స్వామి అని నామధారకుడు సిద్ధ మహాముని యొక్క పాదాలను పట్టుకొని నమ్రతగా అడిగితే దానికి సమాధానం చెబుతున్నాడు సిద్ధ మహాముని నామధారకుడికి సిద్ధ నామధారక సంవాద రూపంగా వస్తున్నటువంటి ఈ ముప్పైవ అధ్యాయంలో చాలా చక్కటి కథ మనం ఈ రోజున పారాయణం చేయబోతున్నాం ఇక్కడ శృణు చిత్రం ప్రవక్ష్యామి మాహురీపురి కశ్చన గోపీనాథాబేదో గో ధనిక బ్రహ్మనో అభవతూ మాహూర్పూర్ మాహూర్ఘడ్ అంటారు దత్తక్షేత్రం అండి దత్తశయనస్థానం అండి ఆ మాహూరిపురంలో గోపీనాథుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు చాలామంది పిల్లలు అతనికి పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు ఆ దత్తాత్రేయ భగవానుడిని అతి నిష్ఠగా ఆరాధన చేశారు ఆ స్వామి అనుగ్రహం కలిగింది కొద్ది కాలానికి చక్కటి మగబిడ్డ బిడ్డ కలిగాడండి ఆ స్వామి అనుగ్రహంతో కలిగినటువంటి బిడ్డ కాబట్టి ఆ పిల్లవాడికి ఆ కుర్రవాడికి పేరు పెట్టారు దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా ఆ పిల్లవాడిని పెంచుకున్నారు ఆ పిల్లవాడికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండు సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో పన్నెండు సంవత్సరములకు పెళ్లి చేసేటువంటి ఆచారం ఉండేది కాబట్టి పన్నెండు సంవత్సరములకు వివాహం చేశారు రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనేటువంటి ఒక చక్కటి పేరు కలిగిన అమ్మాయితో పెళ్లి చేశారు ఆ దంపతులు చక్కగా రతి మన్మధుల్లాగా సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమోత్తమైన గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తుడికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉ నిత్యోపవాసం చేసేవాడు ఇలా మూడు సంవత్సరములు గడిచేసరికి క్షయవ్యాధి అనేటువంటిది తీవ్రంగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం తింటూ నిరంతరం అతడి సేవలో గడిపేది ఆ కృషించిన కొద్దీ పతివ్రత కూడా క్షీణిస్తూ వచ్చింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోక పాత చీర ధరించి భర్త పడేటువంటి వేదనను బాధను తాను కూడా తన శరీరంతో అనుభవిస్తూ చాలా దుఃఖపడుతూ దత్తాత్రేయ భగవానుడికి మొరపెట్టుకుంటూ ఉండేది చిక్కి శల్యమైపోయింది ఆమెను అత్తమామలు చూచి ఏమిటమ్మా ఇలా ఇలా నువ్వు ఇపోతే ఎలానమ్మా అన్నప్పటికీ భర్తయ్య ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేది ఎందరెందరో వైద్యులు వచ్చి సేవ చేశారు ఎందరెందరో వైద్యులు వచ్చి మందులు ఇచ్చారు ఎన్నో మందులు వాడి చూసింది కానీ ఏమీ లాభం లేదు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగుపడలేదు ఆశ వదులుకున్నారు దత్తాత్రేయ స్వామిని తలుచుకొని దుఃఖపడుతూ ఉన్నారు స్వామి దత్తాత్రేయ హే త్రిమూర్తి స్వరూప నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత మా వెనుకటి దుఃఖమంతా పోగొట్టుకున్నాం కదయ్యా మళ్ళా ఏమిటయ్యా ఈ దుఃఖం మాకు ఎందుకు బతకాలి అని దుఃఖపడుతూ ఉంటే ఆ దత్తాత్రేయుడు వారిని ఊరడిస్తూ చెప్తాడు ఆ కుర్రవాడు చెప్పాడు మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కదమ్మా అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నదమ్మా మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే ఇంకా వారికి దుఃఖం పొర్లుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా సర్వము ఈశ్వరాధీనం కదా ఈశ్వరాధీనమైనటువంటి జగత్తులో మనం చెయ్యగలిగినది ఎతికించిటి కూడా లేదు కదమ్మా నీవు నాకొక్క ఘడియ పాలిచ్చిన నీ రుణాన్ని నేను ఇంత తీర్చుకోలేకపోయానమ్మా నీకు కష్టాన్ని తెచ్చిపెట్టానమ్మా అని పాపం తల్లితో బాధపడేవాడు తన భార్య అయినటువంటి సావిత్రితో ఆ ప్రేయజీ నాకు కాలం తీరిపోతూ ఉన్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు నేను నీకు ఏమి ఇచ్చుకోగలను గత జన్మలో నీకు శత్రువును కాబోలు ఇలా నిన్ను బాధిస్తూ ఉన్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూచుకుంటారమ్మా లేకపోతే నీ పుట్టింటికి నీవు వెళ్ళిపోవచ్చమ్మా అని బాధపడుతుండేవాడు ఇవన్నీ మాటలు వింటూ చాలా బాధపడుతూ వారు దుఃఖపడుతూ ఉన్నారు ఆ సావిత్రి కూడా ఏమిటండి ఈ మాటలు మాట్లాడడం మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారా మీకంటే నాకు వేరే గతేమున్నది మీరు పోతే నేను బతుకుతా అనుకుంటున్నారా మీతో పాటే నేను కూడా నా ప్రాణత్యాగం చేస్తాను అని ఇలా వృద్ధ దంపతులు ఈ యువ దంపతులు మాట్లాడుకుంటూ అతి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు అప్పుడు ఒకనొక ఆ గ్రామంలోనే ఉండేటువంటి ఒక మామూలు బాటసారి ఏమ్మా మిమ్మల్ని చూస్తే దత్త కనిపిస్తూ ఉన్నారు మీరు దత్తభక్తులు కాబట్టి దత్తావతారమైనటువంటి గురుదేవుల దగ్గరికి వెళ్ళండి అంతా మీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు అప్పుడు సావిత్రి ఈ మాటలు విని తన అత్తామామలకు నమస్కరించి మామా గంధర్వపురంలో నరసింహ సరస్వతి అనేటువంటి స్వామివారు ఉన్నారు వారి అనుగ్రహం వల్ల నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కుదుట పడుతుంది అనే నమ్మకం నాకున్నది మీరు ఆజ్ఞయిస్తే మేము అక్కడికి వెళ్ళొస్తాము స్వామి ఆ స్వామి మహిమ గురించి ఎందరిందరో చెప్పగా విన్నానో అక్కడికి వెళ్ళడానికి మాకు ఆజ్ఞ ఇవ్వవలసింది అని కాళ్ళ మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు పాపం ఆశ వదులుకున్నారు సరే బిడ్డ బ్రతికితే చాలు కదా ఎక్కడ ఏముందో తెలియదు కదా అమ్మా నువ్వు వెళ్ళిరావమ్మా ఆ గురుదేవుడైన ఆ భర్తను రక్షించగలడమ్మా అనే వారు కూడా దత్తుడి మీద భారం వేసి వారికి అనుజ్ఞ ఇస్తే ఆ తర్వాత తన భర్తకు శ్రమ కలగకుండా మెల్లగా పల్లకిలో పడక ఏర్పాటు చేసి భోగిలతో మెల్లగా నడుస్తూ మూడు రోజులు ప్రయాణం చేసి గానుగాపురం చేరుకున్నారు అక్కడ పల్లకి దింపి గురుదేవులను గూడ్చి విచారిస్తూ ఉన్నది అంత దూరం ప్రయాణం చేసినందువల్ల ఈ దత్తుడికి రోగబాధలు ఎక్కువైపోయాయి అందువల్ల అవసాన దశ సమీపించినట్టుగా బాధపడుతూ ఉన్నాడు సావిత్రి అన్ని చోట్ల అడుగుతున్నది గురుదేవులు ఎక్కడ ఉన్నారు గురుదేవులు ఎక్కడ ఉన్నారు గురువుగారు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉన్నది ఆవిడ స్వామివారు అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళారు అని చెప్పారు కానీ ఇక్కడ వేదన ఎక్కువైపోతోంది బాధ ఎక్కువైపోతోంది ఈ దత్తుడు తన రోగాన్ని తాను భరించలేనటువంటి స్థితిలో ఆ పడిపోతూ చివరికి దత్తుణ్ణి తలుచుకుంటూ దత్తాత్రేయ భగవాను తలుచుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి భర్తను చూచి తల్లడిల్లిపోయింది ఈ అమ్మాయి దుఃఖపడిపోయింది పటాపంచలు తన యొక్క ఆశలన్నీ పటాపంచలు కాగా కత్తితో పొడుచుకోపోయింది స్వామి నాకు ఇదేమి గతి ఓ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులు అని తలచి నేను మీ దగ్గరికి వస్తే ఇదా నాకు మీరు వేసినటువంటి శిక్ష దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాడి మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయి వాడి మీద చెట్టు విరిగిపడ్డట్టుగా మంచి నీటి గడిపోయినటువంటి వాడు మొసలి నోట్లో పడ్డట్టుగా నా భర్తను బతికించుకోవడానికి ఇంత దూరం వచ్చి నేను అతనిని పోగొట్టుకున్నాను కదా గురుదేవా పులిబారు నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినేటువంటి యవనుడి పాలిట చేరుకున్నట్టుగా నాకు తెలియకుండగా నా భర్తను చంపిన పాపం నేనే మూటగట్టుకుంటాను వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కానొక్క కొడుకు కదా దేశం కాని దేశంలో దిక్కులేనటువంటి చావు చచ్చేలా చేశాను అనే ఒక హృదయ విదారకంగా ఈ ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి యొక్క బాధను చూచి తట్టుకోలేకపోయారు గ్రామస్తులంతా కూడా అందరూ అంటున్నారు అమ్మాయి ఇలా ఏడ్చినందువల్ల లాభం ఏమిటమ్మా విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా నీకు తెలియదా స్వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలో ఉన్నటువంటి మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి కలిచివేస్తున్నాయి ఆవిడ దుఃఖపడుతూ ఉన్నది గుండె కొట్టుకుంటూ ఉన్నది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకల్లో నాకు ఇంకెవ్వరూ లేరు గౌరీవ్రతం అఖ అఖండమైనటువంటి సౌభాగ్యవ్రతం ఎన్నో శ్రద్ధగా చేశాను ఏమైపోయింది ఆ పుణ్యమంతా నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను చివరికి నాకు ఈ పసుపు తాడు కూడా దక్కకపోయిందా అని శవం మీద పడి ఏడుస్తూ స్వామి ఎక్కడికి పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతగ్గలనయ్యా మీ తల్లిదండ్రులు ఎలా బతుకుతారు ఎందుకు వెళ్ళిపోయావు నీ మీతోనే వస్తాను అనే హృదయ విదారకంగా ఆవిడ ఏడుస్తూ ఉంటే అంతలో అక్కడికి ఒక రుద్రాక్షమాల వేసుకొని చేతిలో శూలం పట్టుకొని శరీరం నిండా విభూతి ధరించినటువంటి ఒక మహిమాన్వితమైన తేజోస్వరూపంతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి యతీశ్వరుడు అక్కడికి వచ్చి పిచ్చిదాన ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నొసటి వాదంలో మార్చేటువంటి శక్తి ఈ జగత్తులో ఎవరికైనా ఉంటుందా పోయిన ప్రాణం తిరుగుస్తుందా ఈ భూమి మీద చనిపోకుండాగా ఎవరు నిలుస్తారమ్మా శాశ్వతంగా ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఇతడు అసలు నీవెవరు నీకు తెలుసా ఎక్కడి నుండి వచ్చావో తెలుసా ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి ఒక కర్ర ఇంకొక కర్రతో కొద్ది కాలం అనేటువంటిది సహవాసంగా ప్రయాణం చేసి ప్ర ప్రవాహం ఎప్పుడైతే వేరవుతుందో రెండు కట్టెలు ఒక ప్రవాహంలో ఒక కట్టే ఒక ప్రవాహంలో ఒక కట్టె వెళ్ళిపోతాయి కానీ కలిసి ప్రయాణం చేస్తాయి అనుకుంటున్నాయా కాలం అనేటువంటి నదీ ప్రవాహంలో మీరిద్దరు కలుసుకున్నారు కానీ అతనికి సమయం వచ్చింది అతడు వెళ్ళిపోయాడమ్మా ఈ శరీరం ఏమిటమ్మా తెలియదా వాసాంశి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృణాతి నరూపరాణి ఏ భగవద్గీత చదువుకోలేదా పుట్టేవాడు చనిపోయేవాడు ఎక్కడున్నాడమ్మా మాయావసులై జీవులు నావి నావి అని అనుకోవటం ఒక భ్రాంతి ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు కానీ ఈ జీవుడు కర్మ వల్ల శరీరం ధరిస్తాడు ఈ కర్మ అనేటువంటిది త్రిగుణాల వల్ల ఏర్పడింది శరీరం అనేటువంటిది సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వల్ల పుట్టట్టు కనిపిస్తాయి కానీ నిజానికి లేవమ్మా త్రిగుణాత్మకమైనటువంటిది మాయనే కానీ ఆత్మ కాదు కదమ్మా పుట్టుక చావు మొదలైనటువంటి వికారాలు లేనటువంటి ఆత్మకు ఈ త్రిగుణాలతో సంబంధం ఏమిటమ్మా జీవుడు అవిద్య వల్ల ఈ కర్మబంధంలో చిక్కిపోయి ఈ సంసారంలో పడి ఈదులాడుతూ ఉన్నంత వరకే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడమ్మా ఇక మృత్యు అంటావా మృత్యువు జన్మవతాం వీర దేహేన సహజాయతే మృత్యురువై ప్రాణినాం ధ్రువము ఎవరికైనా మృత్యు అనేటువంటిది తప్పదు కదమ్మా పంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇదెప్పుడో విడుచుట జరగలేదు శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో ముదుమియందో ముసలియందో ఊరనో అడవినో ఉదగ మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన జీవమున్నంతలో నిన్ను తెలియవలయు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఏం పద్యాలండి ఇవన్నీ కూడా తత్వం ఒకటే సారము ఒకటే అక్కడ నరసింహ శతకంలో చెప్పిన ఇక్కడ గురుచరిత్రలో చెప్పిన అక్కడ భగవద్గీతలో చెప్పిన ఉపనిషత్తుల ఎందు చెప్పిన వాస్తవమైనటువంటి విషయం ఒక్కటే త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ వల్లనే ఇవన్నీ కూడా భ్రాంతి కాబట్టి శరీరం అనేది నీ భర్త అనుకుంటున్నావమ్మా కాదమ్మా కాలము కర్మ త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి భౌతిక శరీర శరీరం పుట్టినందుకు సంతోషంగాని కానీ మరణించినందుకు దుఃఖాన్ని కానీ అవసరం లేదమ్మా పొందటం విధివ్రాతను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభవించాలో ఎవరైనా అనుభవించాలమ్మా ఈ లోకల్లో అవతార పురుషుడు అవతరించినా ఈ బాధలు తప్పదమ్మా నీకు తెలియదా తల్లి వ్యర్థంగా ఎందుకు బాధపడతావమ్మా రక్తము మాంసము శ్లేష్మము ధాతువులతో చేయబడిన ఈ పంచభౌతిక శరీరము నేను నాది అనుకోవడం నీకు సరి అయినదా తోలు బొమ్మ కోసమే కదమ్మా నీ యొక్క దుఃఖము ఈ జన్మచక్రం నుండి బయటపడేటువంటి మార్గాన్ని వెతుక్కోవమ్మా నీ భ్రాంతిని తొలగించుకో తల్లి ఈ అవిద్య అనేటువంటి దాన్ని తొలగించుకోవమ్మా అని అద్భుతమైనటువంటి తత్వోపదేశం చేస్తాడు కానీ ఇప్పుడు బాధ కలుగుతోంది అమ్మాయికి అతనుంచి తత్వోపదేశం చేస్తున్నాడు కానీ ఆవిడలో ఒక ఆలోచన మొదలైంది ఆ వచ్చినటువంటి ఆ స్వామి పాదాల మీద పడ్డది స్వామి నాకు తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లు చేస్తాను త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ నాకు తల్లివి నాకు తండ్రివి స్వామి సంసారం నుండి తరించేటువంటి మార్గం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి స్వామి అని అద్భుతంగా ఆవిడ ప్రాధేయపడ్డది అప్పుడు ఆ సద్గురుదేవుడైనటువంటి ఆ యతీశ్వరుడు ఆవిడకు తత్వోపదేశం చేయటం ఆరంభం చేస్తాడు అది ముప్పై ఒకటవ అధ్యాయంలో మనం పారాయణం చేద్దాం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర చింతనం శ్రీ గురుదేవదత్త